కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భరతో ఒరిగేదేమీ లేదని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో అన్నారు ఇరవై లక్షల కోట్లు ఇచ్చామంటూ అవాస్తవాలను చెబుతున్నారని విమర్శించారు చిన్న సూక్ష్మ ఎంఎస్ఎంఈలకు ఎటువంటి లాభం కలగలేదన్నారు ఆత్మనిర్భర్తో పరిశ్రమలకు వచ్చిన శూన్యమే అన్నారు ప్రభుత్వం ఒక గంభీరమైన ప్రకటన చేసిన దీక్ష ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ మేము ఇస్తున్నాము అని చెప్పి వారు ఒక ప్రకటన చేశారు దీక్ష నేను కూడా చాలా కాలం నుంచి వెతుకుతా ఉన్నాను అధ్యక్ష ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ ఎక్కడ పోయింది ఎవరికి వచ్చింది అనే మాట నేను కూడా వెతుకుతా ఉన్నాను అధ్యక్ష మా డిపార్ట్మెంట్ కూడా బాగా పరిశోధన చేసి కనిపెట్టింది ఏమంటే అల్టిమేట్గా వారు ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ అనేది ప్రోత్సాహకాలు కాదు అంటే ఉదాహరణకు అందులో ఎలాంటిది పెట్టినారంటే స్కీమ్ లోన్లు ఇవ్వడం వాళ్ళు కూడా కొత్తగా లోన్లు ఇచ్చారు తప్ప అందులో ప్రోత్సాహకాలు అంటూ ఏమీ లేవు వారు చెప్పేది వేరే రకంగా చెప్తున్నారు బయట ఇరవై లక్షల కోట్లు ఉదారంగా పంచిపెట్టినట్టు అందరికి దేశం అంతా ఇచ్చినట్టు చెప్తున్నారు కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష మన రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ అనే పేరిట జీఈసిఎల్ అనే పేరిట మన రాష్ట్రంలో ఒక లక్ష నలభై మూడు వేల రెండు వందల తొంభై యూనిట్లకు గాను ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు వారు లోన్లు ఇప్పించారు అంటే మొత్తం ఇరవై లక్షల కోట్లు అనుకుంటే దేశంలో మరి ఇది ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు అది కూడా అది మళ్ళీ కట్టాలి కట్టపోతే ఊకోరు ఎన్పి అయిపోతుంది బంద్ అయిపోతుంది కాబట్టి పెద్దగా వాళ్ళు చెప్పుకోదగ్గ విధంగా చేసింది కానీ గొప్పగా చెప్పుకునే కార్యక్రమాలు కానీ కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ప్యాకేజీల అధ్యక్ష ఎట్లా ఉన్నాయంటే పెద్దవారికే ఎక్కువగా సూట్ అయ్యే విధంగా ఉన్నాయి కానీ చిన్న సూక్ష్మ తరహా పరిశ్రమలకు లాభం లేదు అధ్యక్ష మా మా రాష్ట్రంలో ఉండే మా ఇండస్ట్రీ బాడీస్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఇది మీ ప్రోగ్రాం వల్ల మీ ప్యాకేజ్ వల్ల ఏ రకంగా కూడా చిన్న పరిశ్రమలకు కానీ సూక్ష్మ పరిశ్రమలకు కానీ మధ్యతరహా పరిశ్రమలకు కానీ లాభం లేదు దయచేసి ఈ కార్యక్రమాన్ని సవరించండి అని చెప్పి సూచనలు చేశాం కానీ అధ్యక్ష దురదృష్టం కనీసం ఇప్పటివరకు స్పందన లేదు కనీసం కన్సిడర్ చేస్తున్నాము లేదా కనీసం చూశాము మీ ఉత్తరం అనే మాట కూడా ఇంతవరకు రాలేదు అధ్యక్ష కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఆ ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీ అనేది ఒక పెద్ద మిథి అధ్యక్ష తప్ప దానిలో వచ్చింది కానీ ఈ దేశానికి కానీ ఇక్కడ పరిశ్రమకు కానీ వచ్చింది సున్నామ